ఇక ఊరంతా ఒక దారైతే అయితే ఉలిపి కట్టేది ఒకదారు అన్నట్టు ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరికి ముంగుడుపాడు ఎవరికి అర్థం కాదు ఇప్పుడు నల్గొండ జిల్లాలో బ్రహ్మాండంగా ఆయనకు ప్రజాదరణ ఉంది ఇప్పటికీ నాలుగు సార్లు గెలిచిండు వరుసగా ఐదోసారి కూడా మంచి ప్రజాదరణ ఉంది కాకపోతే అప్పుడు కేసీఆర్ టార్గెట్ చేసిండు వెంకటరెడ్డి అసెంబ్లీలో కొద్దిగా జదా హుషారు చేస్తుండనుకుని వెంకట్రెడ్డి సంపత్ రేవంత్ రెడ్డి వీళ్ళని టార్గెట్ చేసినప్పుడు దాంట్లో ఈయనొకడదు సో టార్గెట్ చేసినాడు అదే సమయంలో భూపాలరెడ్డిని తీసుకొచ్చు వెంకటరెడ్డిని టార్గెట్ చేయడం ఒకటైతే భూపాలరెడ్డి కూడా ఏంటంటే ఈయన తను క్లెయిమ్ చేసుకోవడానికి సానుభూతి పొందడానికి తను దివ్యాంగుడు అన్న విషయాన్ని కూడా ప్రజల్లోకి మరీ మరీ చెప్పాడు ఇగో నన్ను ఇట్లాంటుండ్రు నన్ను అంటున్నారు నన్ను అవమానం దివ్యాంగుడు అసెంబ్లీకి పోవద్దా అంటే పాపం అయ్యో బిడ్డ అని చాలామంది జాలిపడ్డారు ఇంకొకటి ఏమన్నాడంటే ఒక్క ఛాన్స్ పీజ్ అన్నారు సరే ఒకసారే కదా అని అవకాశం ఇచ్చిండ్రు జనం ఒకసారి ఆ అవకాశంతో ఆ పరిస్థితులతోటి భూపాలరెడ్డి గెలిచిండు కోమటిరెడ్డి ఓడిపోయాండు కానీ ప్రజాదరణ దమ్మున్న నాయకుడు కాబట్టి మళ్ళీ పోయిండు భువనగిరి నుంచి ఎంపీగా గెలిచింది సో ఇది కాదు వెంకటరెడ్డి ప్రాణం మాత్రం నల్గొండ జిల్లా నల్గొండ నియోజకవర్గం మీదనే ఉంది మళ్ళీ ఇక్కడి నుంచి గెలవాలని ఆయన తాపత్రయపడుతున్నాడు సమయం కోసం ఎదురు చూస్తున్నాడు కానీ ఈ మధ్య జరిగినటువంటి రాజకీయ పరిణామాలతోటి కుర్తుల పడ్డేళ్ళకలాగా ఆయన కొట్టుకులాడుతు ఒకటి ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్కి రాజీనామా చేసి ఎమ్మెల్యేగిరికి కూడా రాజీనామా చేసి బీజేపీలో పడ్డాడు సో కోమటిరెడ్డి బ్రదర్స్ అనే బ్రాండ్ కాస్త ఇబ్బంది అయింది తర్వాత వెంకటరెడ్డి వెంకటరెడ్డి పోని కాంగ్రెస్లు గట్టి అంటే ఆ తమ్ముని ఎన్నికల సమయంలో రకరకాల పిచ్చి కామెంట్ చేసి పరువు పోగొట్టుకున్నాడు సరే ఇప్పటికైనా ఏమన్నా బాగుంటుందా అంటే మళ్ళీ అటు ఇటు తిరుగుతాడు పోయి మొన్న మొన్న మల్లికార్జున ఖర్గే ఏసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత పోయి కలిసి సరే నాటువంటి అభిమానం ఏమనుకున్నాడు అరే కొద్దిగా దారిలో పడ్డానికి పడని అనుకున్నాం ఇరవై నాలుగు గంటలు కాకముందే మోడీ దగ్గరికి పోయి కలిసి ఉన్ని ఇదేమైతుందంటే మోడీ నుంచి బయటికి వెళ్ళినాక కేసీఆర్ని అపాయింట్మెంట్ అడిగిన అన్నాడు ఉన్న ఏం మనిషి అనుకున్నాం నాకు వన్ అనుకున్నాను సరే ఆయన అభిమానులు కూడా అనేది ఏంది మళ్ళీ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి నేను ఇప్పుడు రాజకీయాలు మాట్లాడను ఒక ఎన్నికలకు ఒక నెల ముందు మాత్రమే నేను మాట్లాడతాను రాజకీయ నాయకును ఎంపీవి రాజకీయాల్లో ఉండే రాజకీయాలు మాట్లాడకుండా చందమామ కథలు చెప్తారా చందమామ కథలు చెప్తే జనం వింటారా అది అంటే వన్ మంత్ ముందు ముందు వరకు ఎందుకు ఒక నెల ముందు వరకు అంటే ఒక నెల దాకా ఆగి ఆ నెల ముందు ఎటుబడితే అటు గోడ దూకుదామనా లేకపోతే ఉందామనా ఇది క్లారిటీ లేదు రెండోది ఏమిటంటే ఆయన నల్గొండ నుంచి పోటీ చేస్తాడా పోనేమగిరి ఎంపీగా పోటీ చేస్తాడా లేకపోతే ఇబ్రాహీంపట్నం నుంచి పోటీ చేస్తాడా అనేది కన్ఫ్యూజన్లో ఉండదు ఈ కోమటి రెడ్డి అంటే నేనంతా జనాన్ని కన్ఫ్యూజ్ చేసి నేను కాలం గడుపుతాను అనుకుంటున్నాను కానీ నాటువంటి వాళ్ళకి అనిపించింది ఏంటంటే జనాలను పిచ్చివోలం చేయాలనుకుంటున్న కోమటి రెడ్డి కన్ఫ్యూజన్లో పడుతున్నాడు ఇప్పుడు ఈయన అటో ఇటో తెలుసుకొని నిజంగానే ఆయనే పోటీ చేయాలనుకుంటూ వెల్కమ్ వచ్చి జనంలో తిరగాలి క్లియర్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవాలి నియోజకవర్గంలో తిరగాలి దానివల్ల ఆయన అభిమానులు ఇప్పుడు రెడ్డి మీద వ్యతిరేకత కూడా తీవ్రంగా ఉంది కాబట్టి ఆయన అభిమానులు అదంతా ఒక మోటివేషన్ వస్తుంది వాళ్ళలో ఒక చైతన్యం వస్తుంది అది లేకపోతే లేదు నేను భువనగిరి మీద ఉన్నా లేకపోతే ఇబ్రాహీంపట్నం ఉన్నా ఇంకోటి చేస్తా ఇంకో పార్టీకి పోతా అనేది ఏమన్నా ఆ క్లారిటీ ఇస్తే కూడా నెక్స్ట్ అవకాశం ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశిస్తున్న వాళ్ళు వాళ్ళు ప్రజల్లో తిరుగుతారు ఇప్పుడు వెంకటరెడ్డి కట్టును కూర్చొని అటా ఇటా అని తెలియకుంటే అవతలలోళ్ళు కూడా ఇంకేమో మనమంతా ఫీల్డ్ క్లియర్ చేసి పెడితే తీరా వెంకటరెడ్డి తాగమవుతుంది మనం చేసిన కష్టం వృధా అవుతుంది అని వాళ్ళు కూడా డైలమాలో పడుతున్నారు సో పిసిసి అధ్యక్షుడికి కూడా పరిస్థితి అదే ఉంది కదా ఇప్పుడు ఎవరిని గట్టి కనలేని పరిస్థితి సీనియర్స్ పేరుతో సో రేవంత్ రెడ్డి విషయం కాంగ్రెస్ పార్టీ కోణం పక్కన పెడితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మళ్ళీ రాజకీయాల్లోకి నల్గొండ ఎమ్మెల్యేగా రావాలంటే మాత్రం ఎంత కాలయాపన చేస్తే అంత నష్టం జరుగుతుంది తను ఏదో క్లియర్గా ఒక క్లారిటీ తీసుకొని వస్తేనే అభిమానం నిలబెట్టుకుంటాడు వాస్తవంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద సోషల్ మీడియాలో కూడా రావాల్సినంత వ్యతిరేకత రావట్లే రావాల్సినంత ప్రచారం జరగట్లేదు కాకపోతే ఏంటంటే ఆయన మీద ఉన్న ఒక అభిమానంతో చాలామంది ఆగుతున్నారు కానీ వెంకటరెడ్డి విషయాలు కూడా వెంకటరెడ్డి వ్యవహార శైలి మీద కూడా సోషల్ మీడియాలో కాస్త రైజ్ అయితే కనుక వెంకటరెడ్డి తల్లడిల్లే అవకాశం ఉంది సో వెంకటరెడ్డి తొందరగా సెట్ చేసుకొని పార్టీలో సెట్ చేసుకొని ఆయనకు ఒక క్లారిటీ తీసుకొని కాంగ్రెస్ పార్టీని బతికిస్తూ తను నాయకునిగా మళ్ళొకసారి ప్రజల నల్గొండ ప్రజల ఆదరాభిమానులు పొందడానికి సిద్ధమైతే బాగుంటుందని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు